దీపపు కాంతి ద్వారానే మళ్ళీ మీకు ఆ కన్నులకు ఆ దీపపు కాంతి ద్వారానే మీకు ఈశ్వర కటాక్షము గురుముఖంగా ప్రసరిస్తుంది. అందుచేత దేవాలయమునందు దర్శన విధి, ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇక ద్వారం ఉండదు. మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయన్ని చేరడమే, ఆయన్ని దాటడానికి ఇంకేం లేదు. అందుకే పృష్ఠభాగంలో అంతరాలయానికి ఇక ద్వారం ఉంచారు. అంతరాలయంలో ఉన్న పరమేశ్వరుడికి సమర్పణం చేసినప్పుడు ముచిక నుంచి తనంత తాను విడినవి ఇవ్వాలి. ఏవవి? పళ్ళు. కాయ ఇవ్వకూడదు దేవాలయంలో. ఎందుచేత అంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడు అడిగినా పండిపోవడం ఒక్కటే అడగాలి. ఈశ్వరుడు మీకు ఫలప్రదాత, మీకాయన ఫలం ఇవ్వడానికి మీరు ఆయనకి ఫలం ఇవ్వాలి. ఆయనకి కాయలు ఇవ్వడం దోషం, ఆయనకి ఫలాలు ఇవ్వాలి. కాయలు ఎవరికి ఇవ్వాలి? అర్చకుడికి ఇవ్వాలి. మీ ఇంట్లో అరటి చెట్టు కాసిందనుకోండి, 4 అరటికాయలు అర్చక స్వామికి ఇవ్వాలి, 4 అరటిపళ్ళు ఈశ్వరుడికి ఇవ్వాలి, 2 అగరత్తులు ఇవ్వండి, 3 కర్పూరం బిళ్ళలు ఇవ్వండి, 4 తామలపాకులు ఇవ్వండి, 2 వక్కలు ఇవ్వండి, అథవా ఓ బెల్లంగడ్డ తెచ్చి ఇవ్వండి. తప్ప కాయలు పట్టుకొని దేవాలయ ప్రవేశము చేయరాదు. నేను యథార్థంగా మీకు ఆగమంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాను. అలా ఎవరు వెళ్ళి దేవాలయానికి నమస్కారం చేసుకుని బయటికి వచ్చి ఒక్క క్షణం కూర్చోవాలి. కూర్చుని మీరు ఏం చూశారో దాన్ని స్మరించాలి. మిగిలినవన్నీ ఎలా ఉన్నా తప్పకుండా దేవాలయంలోంచి బయటికి వచ్చేసేటప్పుడు మనసులో ఒకటి నిలబడాలి. ఆ పక్కన వేలాడుతున్నటువంటి దీపంలో పక్కకి ఉన్న పెద్ద ఒత్తి, దాని వెలుతురు, ఆ వెలుతురులో ఈశ్వరుడు చూడాలి. ముందు గుత్తి దీపం, ఒత్తి, ఒత్తికున్న జ్వాల, జ్వాలలో ఈశ్వరుడు. ఇప్పుడు గురువుగారు, గురువుగారి పాదములు, గురువుగారి అనుగ్రహముగా ఈశ్వరుడు. మీరు సర్వశ్రేయస్సులు పొందేస్తారు. కళ్ళు మూసుకుని ఆ దర్శనం చేసి బయటికి రావాలి. అది ఏ గురువు అనుగ్రహంతో గుడివేపుకి నడిచారో ఆ గురువు అనుగ్రహంతో ఈశ్వర దర్శనం చేసి కృతజ్ఞత చెప్పి పైకొచ్చినట్టు. కాబట్టి ఒక దేవాలయ దర్శన విధి, ఈశ్వర దర్శనమునందు తెలిసి చేయి, తెలిసి చేయి. నువ్వు వెళ్ళేటప్పుడు శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ మెల్లగా ఓం తత్పురుషముఖాయ నమః, ఓం అఘోరముఖాయ నమః, ఓం సద్యోజాతముఖాయ నమః, ఓం వామదేవముఖాయ నమః, ఓం ఈశానముఖాయ నమః అని 5 ముఖాలకి నమస్కరించి నువ్వు చక్కగా మౌనంగా ఆ చండీశ్వరుడికి చూపించి ప్రసాదం పట్టుకుని ఇంటికి వస్తే పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని నువ్వు పొందుతావు. ఆ శివానుగ్రహము వలన నీకు నీవు సాధించుకోలేనిదన్నది ఇంకా లేదు లోకంలో. ఏదైనా సరే నువ్వు పొందగలవు. చిట్ట చివరికి సరే, నాకు అది సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు, కానీ తరువుకొస్తున్న మృత్యువుని కూడా వాయిదా వేయించడానికి శివాగమంలో మార్గం చెప్పారు. అన్ని వేళలా నేను దాన్ని వాడుకోమని చెప్పను, కానీ తరువుకొచ్చేస్తున్న మృత్యువుని కొద్ది కాలం వాయిదా వేయాలంటే సుశిక్షితంగా ఉంటే ఆ శివాలయంలో ఒక అభిషేకం చేసి వాయిదా వేయచ్చు. శివాగమం చెప్పింది ఖచ్చితం, మేము చెప్తున్నాం ఇదే మార్గం, ఇది తప్ప వినా మార్గము లేదని చెప్పేసింది. అంత శక్తివంతము శివాలయం అంటే. ఆ శివారాధన చేసి 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 శివస్వరూపులైపోతారు. అయిపోయి వారి చేత్తో ఒక పండిస్తే, వారి నోటితో ఒక మాట అంటే, అందున శివతత్వం ఎరిగిన వాడు అభిషేకం చేశాడనుకోండి, ఆ తీర్థానికి ఉండే శక్తి అపారము. ఎందుకో తెలుసా? నారుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కాని వాడు రుద్రుడిని అభిషేకం చెయ్యకూడదు. శివతత్వము పరిపూర్ణముగా తెలుసున్నవాడు రమించిపోతూ శివాభిషేకం చేశాడనుకోండి, ఆ అభిషేక తీర్థమునందు శివశక్తి పరిపూర్ణంగా పట్టుకుంటుంది. తజ్జలాన్ అని ఈశ్వరుడికి పేరు. ఆ అభిషేక తీర్థమును నువ్వు పుచ్చుకోవడం అంటే సాక్షాత్ శివానుగ్రహము నీలోకి ప్రవేశించుటయే. అందుకే శివభక్తి తత్పరుడైన వాడు చేసిన అభిషేక తీర్థం, శివాలయంలో అర్చక స్వామి చేసినటువంటి అభిషేక తీర్థం, ఒకటిది భక్తి, వేరొకరిది దీక్ష వలన వచ్చిన శక్తి, ఈ రెండిటిది ఒకటే స్థాయి. అందుకే అభిషేక నాకు తెలిసి గోపాలకృష్ణ గారి తెలుసు, నేను పేర్లు ఎందుకు చెప్పాలి, ఈ రాష్ట్రంలో ఒకనొక విభాగానికి అంతటికీ హెడ్ చేశాడు ఒక ఆయన, ఒక చీఫ్ ఇంజనీర్. ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన్ని సెలవులో వెళ్ళొద్దన్నాడు. నువ్వు సెలవులో పెడితే నీ ప్లేస్లో ఎవరినో వెయ్యాలయా, వాడు ఫైల్డ్ ఎలా డిస్పోజ్ చేస్తాడో నాకు భయం,
నువ్వు జ్వరంతో ఉంటే ఇంటి దగ్గర ఉండి సంతకాలు పెట్టు, ముఖ్యమైన ఫైళ్లు చూసన్నారు. ఆయన ఇంటి దగ్గర ఉండి వైద్యం చేయించుకున్నారు. 104 జ్వరం, నెల్లాళ్ళయింది తగ్గలేదు. ఒక గొప్ప శివభక్తుడు, ఆయన పరమభక్తితో ప్రతిరోజు అభిషేకం చేసుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన అన్నారు, అన్ని మందులు మాని నా ఇంట కూర్చుని 42 రోజులు ప్రతిరోజు నేను అభిషేకం పూర్తయ్యేటప్పటికి తీర్థం పుచ్చుకోగలవా అని అడిగారు. పుచ్చుకుంటానన్నారు. 42 రోజులు పుచ్చుకున్నాడు. ఆయన పూర్తి ఆరోగ్యాన్ని పొంది మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయ్యాడు. ఇప్పటికే ఆయన ఉన్నాడు చక్కగా, మా కాకినాడలోనే ఉంటారు. కాబట్టి శివాభిషేకమునందు శివతత్వమును జీర్ణం చేసుకున్న వ్యక్తి పరమభక్తితో అభిషేకం చేస్తే ఆ శివలింగానికి తగిలి కింద పడుతున్నటువంటి నీటి యందు శివతత్వము ప్రవేశించి విశేష శక్తిని పొందుతుంది. కాబట్టి శివాలయము, శివానుగ్రహము, శివదర్శనము అంత గొప్పవి. నిజంగా మీరు ఎంత భాగ్యవంతులో మీకు తెలియదు. ఎప్పుడైనా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆలయంలో ఉండేటటువంటి ప్రధాన దేవతాస్వరూపం శివుడికి ఎడం వైపుకొస్తుంది. అలా రాకుండా దూరంగా జరిగి ముందుకొచ్చి ఆయనకి అభిముఖంగా చూసిందనుకోండి, విశ్వకుండలిని అని గుర్తు. ఆవిడ కేవలం మీరే పేరుతో పిలుస్తున్నారో ఆ ఒక్క శక్తే కాదు, ఆమె మిమ్మల్ని ఈడ్చి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోగలదు. అంత శక్తివంతురాలని గుర్తు. మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో పరమశివుడు తూర్పుని చూస్తే అమ్మవారు ఇటు పక్కకి రాలా, అమ్మవారు ఇటు తిరిగి పశ్చిమాన్ని చూసింది. శారద అంటే విశ్వకుండలిని శక్తి స్వరూపంగా ఉంది. ఏ మహానుభావుడు ప్రతిష్ఠ చేశాడో నాకు తెలియదు, కానీ సర్వశుక్లా సరస్వతి, తెల్లగా ఉంటుంది సరస్వతీదేవి. ఆ స్ఫటికం శివుడు, పరబ్రహ్మతత్వం స్ఫటికం, దానికి ఏ రంగు ఉండదు. మీరు ఎర్ర పువ్వు పెడితే ఎర్రగా కనపడుతుంది. అసలు ఆయన నిర్గుణుడు, ఆయన తప్ప వేరొకటి లేదు. విశ్వము ఆయన యందు ఆరోపింపబడింది. ఆ శివస్వరూపం, ఈ శారదాస్వరూపం ఒకటే. అందుకే వెనక్కి శారదని జరిపారు. ఈ దేవాలయంలో మీరు చేసుకున్న అదృష్టం అత్యద్భుతం ఏమిటో తెలుసా? నవగ్రహ దేవాలయం. నేను మీతో యథార్థం చెప్తున్నా, ఇప్పటి వరకు నేను ఒక్క చిత్తూరు అవతల ఉన్న నవగ్రహ దేవాలయం తప్ప, అక్కడ ఉన్న దేవాలయం దీనికన్నా గొప్పది. ఎందుచేత అంటే అక్కడ చెట్టు కూడా ఉంది. ఏ గ్రహానికి ఏ చెట్టు ఉండాలో ఆ చెట్టు కూడా ఉంది అక్కడ. ఇక్కడ అదొక్కటే లేదు. కానీ శివాలయానికి రామాలయానికి వెనక్కి జరిగింది, అసలు అది గొప్ప. ఇక్కడ ఎంతమంది మహానుభావులు ప్రతిష్టలు చేశారో నాకు స్ఫురణలో లేదు, కానీ అది చాలా గొప్ప. ఎందుకంటే గ్రహానికి ఈశ్వరుడితో సమాన స్థాయి లేదు. 2 అడుగులు వెనక్కి నడిపించారు. నడిపించి ప్రతి గ్రహం, గ్రహం మీద గ్రహానికి సంబంధించినటువంటి గుర్తు, గ్రహానికి సంబంధించిన విశేషం పైన కనపడేటట్టుగా పెట్టి ఆంతరం పెట్టారు. ఎందుకంటే నవగ్రహాలకి లోపలికెళ్ళి ప్రదక్షిణం చేస్తే ఇంట్లోకి వెళ్ళకూడదు, కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. అందుకని బయట ఓ ఆంతరం పెట్టి లోపల ఒక అంతరం పెట్టారు. గ్రహ ఫలితాలు పొందాలనుకున్న వాళ్ళు లోపలికి ఎడతారు, ప్రదక్షిణంగా వెళ్ళిపోదాం అనుకున్నవాడు ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కోలేక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవడానికి వీలుగా పెట్టారు. అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా? శివాలయం, విష్ణువాలయం యొక్క నీడ ఒక్క చోట పడేటట్టుగా ఉండి ప్రదక్షిణం చేస్తే వాడు సాక్షాత్తుగా కాశీక్షేత్రం లాంటి క్షేత్రాల్లో ప్రదక్షిణం చేయడంతో సమానం. రెండు నీడలు పడాలి. మాకు కాకినాడలో ఉన్నాయి అలా 2 దేవాలయాలు. ఇక్కడ విష్ణుస్వరూపం రామచంద్ర ప్రభు, రామచంద్ర ప్రభు యొక్క ఆలయం, ఆ పక్కన శివాలయం, రెండు ఉన్నాయి. రెండిటి మధ్యలోంచి ప్రదక్షిణం చేస్తారు. శివదర్శనం చేసి రామదర్శనం చెయ్యాలి. అంత గొప్ప అమరిక. అసలు ఆ కళ్యాణ మంటపం ఒక అద్భుతం. ఆ కళ్యాణ మంటపం మీద 27 నక్షత్రాల యొక్క గుర్తులు, అవి నిజంగా మీరు చూస్తే ధన్యులు. మీ పిల్లలకి చూపిస్తే ఎందుకో తెలుసా? మృగశీర్షా నక్షత్రం ఆకాశంలో ఎలా ప్రకాశిస్తుందో, హస్తానక్షత్రం ఎలా ప్రకాశిస్తుందో భాద్రపద మాసంలో, అవన్నీ నక్షత్ర శాస్త్రం చదువుతుంటే అబ్బా అలా ఉంటుందా నక్షత్రం ఆకాశంలో అనుకుంటాం. అవి ఎలా ఉంటాయని చెప్పబడిందో 27 నక్షత్రాలు అలాగే చెక్కారు అక్కడ. నేను ఒకరోజు 2 గంటల చుట్టూ తిరిగి చూశాను. 27 నక్షత్రాలని యథాతథంగా అలా పెట్టారు. పెట్టి 27 నక్షత్రాల్లోంచి 12 రాసుల్ని తీసుకొచ్చారు. 12 రాసుల కింద కళ్యాణ మంటపం తీసుకొచ్చారు. నేను పొద్దున్నే అడిగా, ఇక్కడ కళ్యాణం చేస్తారా అని అడిగా. ఆ కింద కళ్యాణం జరుగుతుండగా చూస్తే సమస్త గ్రహదోషములు తిరిగిపోతాయి. అసలు
ఆంధ్రదేశంలో అపూర్వమైనటువంటి దేవాలయ సమ్మేళనాల్లో ఈ ప్రాంతం ఒకటి. అందుకే నేను గుంటూరు రావడం అంటే అంత సంతోషంగా వస్తాను. దీన్ని హరిప్రసాద్ గారు కాదు, మీ అందరూ కూడా నడుం కట్టి పరిరక్షించుకోవాలి. చక్కగా ఈ దేవాలయంలో ఉన్న శక్తిని మీ అందరూ కూడా అనుభవించాలి. అనుభవించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొందగలగాలి. అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి స్థానములు, అటువంటి బిల్వవృక్షం వెనక మేడి చెట్టు, గోశాల, ఇన్ని ఏకకాలంలో ఉన్న దేవాలయం ఎక్కడుంది? అసలు యథార్థానికి నాకు ఇక్కడ వసతి గృహంలో ఉండడాన్ని ఎంతో ఇష్టపడేవాడిని. కారణాంతరముల చేత నాకు కొన్ని చికాకులు కలిగి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను, వేరొక చోట ఉంటున్నాను. తప్ప యథార్థానికి నాకు ఇప్పటికీ మనసులో ఇక్కడ ఉండడమే ఇష్టం. ఎందుకంటే లేచి నాకు ఆ శిఖరాలు చూడడం, ఆ దేవాలయాల పైన ఉండేటటువంటి ఆ కలశలు చూడడం, ఈ ప్రాంగణంలోకి రావడం, శంకరాచార్యుల వారి గుళ్ళోకి ఉత్తరీయం లేకుండా వెళ్ళి ప్రణిపాతం చేయడం నాకు ఎంత ప్రీతిపాత్రములు. కానీ ఏదో వేరు కారణముల చేత ఇంకొక చోట ఉండి ఇక్కడికి రావాల్సి వస్తోంది నేను. కాబట్టి అంత గొప్ప ప్రాంగణం ఇది దొరకమంటే దొరికేది కాదు. నిజంగా శృంగగిరికి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అపారమైనటువంటి కారుణ్య దృష్టిని కురిపించారు. చిత్రం ఏమిటంటే కంచికామకోటి పీఠాధిపతులు కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. నవగ్రహాల అండి, నవగ్రహాల దేవాలయం. కాబట్టి కామకోటి, శృంగేరి రెండు పీఠాధిపతులు కలిపి నిర్మాణం చేసినటువంటి దేవాలయాల యొక్క సమ్మేళనం ఉంది ఇక్కడ. ఇంత గొప్ప దేవాలయ వ్యవస్థ కనుక నేను ఇంతకన్నా చెప్తూ వెళ్ళిపోతే దానికి అంత ఏముంటుంది, ఎంతైనా వెళుతుంది. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఈ దేవాలయాన్ని సేవించండి. నేను పిల్లలకు ఒక మాట చెప్తాను, మీరు ఋతువులు మారుతున్నప్పుడు శారదాదేవి మందిరాన్ని చుట్టూ తిరగండి. మీరు మొట్టమొదట అటువైపు నించోండి, తూర్పు నుంచి కదా కిరణాలు పడతాయి, అక్కడ యాగశాల ఉంది, ఆ యాగశాల దగ్గర నిలబడి చూడండి. మధ్యలో ఒక దళం ఉండి ఇలా తామర దళాలు ఉంటాయి, మూడు మూడు ఉంటాయి. సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో మీరు ఒకసారి చూడండి. ఒక్కొక్క చోట మూడు రేకులు ఉన్నాయి, ఇవన్నీ కలిపితే ఏమొస్తుందో ఆలోచించండి. ఎందుకు తామర పువ్వు పెట్టకుండా దళాల్ని మాత్రమే పెట్టి విడిచిపెట్టారో చూడండి. ఒక్కొక్క చోట తెల్లవారుజామున సూర్యకిరణాలు శారదాదేవి దేవాలయం మీద ఎక్కడ పడుతున్నాయో గమనించండి. నాలుగు వైపులా శ్లోకాలు పెట్టారు, ఆ శ్లోకాలు ఏవి పెట్టారో గమనించండి. ఎంత దూరదృష్టితో, ఎంత అద్భుతమైనటువంటి సంపదని మీకు ఇక్కడ ఏర్పాటు చేశారో మీరు గమనిస్తారు. ఇవాళ హోమం ఒక్కటి జరుగుతున్న దేవాలయాలు చాలా లేవు. అలాంటిది ఇక్కడ ఎన్నో హోమాలు జరుగుతున్నాయి, అపూర్వమైన హోమాలు. ఆంధ్రదేశంలో ఎక్కడా జరగని హోమాలన్నీ జరుగుతున్నాయి. దేవతలందరూ వస్తారు హోమాలు చేస్తే. అంత పరమ పవిత్రమైన ప్రాంగణం, చక్కగా మీ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ ఈశ్వరుడు అనుగ్రహించిన నాడు మీ అందరినీ కలుసుకుని నేను ఒక వారం రోజులో, పది రోజులో ప్రసంగాలు చేసేటటువంటి అదృష్టాన్ని పొందుతాను. కాబట్టి ఇక్కడతో మీ అందరి దగ్గర